కూర్చో కూర్చో కూర్చోరా. ఏమిట్రా గొడవ ఉండరా? ఏమిట్రా ఇది? తలతిక్కగా నువ్వు ఏదైనా గొడవ చేశావు, కాళ్ళు చేతులు ఎవరు కొట్టేస్తాను. ఈ నేను చేయలేదు, ఆ రత్నం గ్యాంగ్ వాళ్ళు చేశారు. ఈయన అమ్మాయి కూడా అండి. ఓడ అవతలకే. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఇలా చెప్పకూడదు, అయినా నా మనస్సాక్షి నన్ను చెప్పమంటోంది. జైల్లో ఉన్న మీ వారి భవిష్యత్తు ఆలోచించకు. ఆయన జైల్లోంచి బయటికి తేవటానికి ఏదో ఒక మార్గం ఆలోచించినట్లయితే ఆయన జీవితాంతం అక్కడే ఉంటాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక నాటకం, దీనికి కారకుడు ఒక్కడే, కీచకుణ్ణి మించిన వంచకుడు వాడు. నా అనుమానం రుజువైపోయాకే నీతో చెప్పాలనుకున్నాను, చెప్పాను. లేదంటే నా మనస్సాక్షి నన్ను శిక్షిస్తుంది. నేరస్తుల్ని రక్షించడం అనేది పోలీసుల బాధ్యత కాదు, వాళ్ళని పట్టుకోవడమే. ఈవిడ భర్తను అలాగే పట్టుకున్నారు ఆధారాలతో సహా. సాక్ష్యం ఆధారం ఉన్నంత మాత్రాన్ని ఎవడు నేరస్తుడు కాదు సార్. నిష్కారణంగా మా అయ్యగారిని ఇలా జైల్లో వేసి బాధలు పెట్టడం అన్యాయం, దారుణం అంటాం సార్. ఓరగా మాట్లాడద్దు. ఇక్కడున్న ఈసీఐ గారు చెప్తున్నారు ఇదేదో వంచన అని, మరొక ఆఫీసర్ చెప్తున్నారు మా అయ్యగారికి ద్రోహం చేయడానికి ఎవరో చేసిన దురాగతం అని. ఎవరు దేశం నమ్మంటారు? ఎవరి కుతంత్రం అయినప్పటికీ, దురాగతం అయినప్పటికీ రెండు జీవితాలు నాశనం అవుతాయి అది మీరు తెలుసుకోవాలి. వేదంతో మాట్లాడే స్థలం సమయం ఇది కాదు. ఈ విషయాలని న్యాయస్థానంలో మీరు చెప్పాల్సిందే. యూ కెన్ గో, నాకు చాలా పనులు ఉన్నాయి. సారీ సార్, నాకు అవకాశం ఇస్తే ఒక మాట అడుగుతాను. దబాయించండి. మీరు ఎప్పుడు అంటూ ఉంటారు పనుంది పనుంది అని. దొంగల్ని పట్టుకోవటానికి, ఎఫ్ఐఆర్ రాయటానికి ఎంతో మంది సమర్థులైన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. మరి మీకు ఇంకేం పనులు ఉన్నాయి సార్? వెంకటరత్నం. సార్, సగటు మనుషులైన ఇలాంటి వాళ్ళ ఫిర్యాదులు బాధలు అన్నీ విని వాటి మీద యాక్షన్ తీసుకోవాలి, అది మీ పని. అదది అది. మీరు కాస్త పలుకుబడి సమాజ గౌరవం, భోగభాగ్యాలు జీవిత లక్ష్యం అనుకుని న్యాయధర్మాలకి తిలోదుగాలిచ్చి పోలీస్ ఫోర్స్లో ఉండాలనుకుంటే అది ఒక పెద్ద పని అని వెంకటరత్నం ఒప్పుకుంటారు. సార్, నేరస్తుడు అజ్ఞాతంగా ఎక్కడో లేడని, వాడు మీ కళ్ళెదుటే తిరుగుతున్నాడని 100 సార్లు చెప్పాను, అది మీరు తెలుసుకోలేదు. బట్ తెలుసుకోవటానికి తెలివి కావాలి, ప్రయత్నము కావాలి. ఈ రెండు లేకపోతే ఈ డ్రెస్సులో ఇక్కడ ఉండకూడదు సార్. స్టాప్ ఇట్. సారీ సార్. చాలా బాగా చెప్పారు సార్. యూ కెన్ అవుట్. థాంక్యూ. హలో ఆనంద్ గారా? నేనే. నేను రంగాని. నన్ను ఫోన్ చేయమన్నారట, ఎందుకు సార్? రాత్రి 10:30కి హిందుస్థాన్ క్యారేజ్లో వెయిట్ చేయి, నేను వస్తాను. కొంచెం సరుకు కూడా తేవాలి. ఓకే? ఓకే సార్. రాత్రికి అక్కడికి వెళ్ళబోయేది వెంకటరత్నము, అబ్దుల్ సలీమును, ఒక బాణానికి 2 పక్షులు. ఆనంద్, ఇది సాధ్యం అంటావా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ మై డిక్షనరీ. అసాధ్యం అనే మాట నా నిఘంటువులో లేదు. నేను అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది, జరిపిస్తాను. భయంగా ఉందా? నువ్వు భయపడాలి. ఈ నిమిషం నుంచి. హలో బ్రదర్, మన మధ్య ఎలుక్కి ఎలుగుబంటికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నువ్వు నన్ను అరెస్ట్ చేద్దావనా? నీ ఎదుటే ఉన్నాను, సంఖ్యలు కూడా నేనే ఇస్తాను. వేసేరా? నీకు ధైర్యం లేకపోతే ఆ హిప్పీగాని సాయం తెచ్చుకో. వీడిని పట్టుకోవడానికే గాను నానాయాతంలో పడుతున్నావు. వీడి మకాం ఎక్కడో కరెక్ట్గా నేను చెప్తాను, తర్వాత నువ్వే వాడిని అడుగు. ఇదిగో.
హిందుస్థాన్ ఇంజనీరింగ్ కంపెనీ. సలీముని చంపమని నీకెవరు చెప్పారు? మర్యాదగా నిజం చెప్తే నీకే మంచిది. చెప్పరా? ఆనంద్, ఆనంద్ గారు, ఆర్కిటెక్ మధింట్లో కొకేన్ ప్యాకెట్లు పెట్టింది నువ్వేగా? చెప్పరా? అవును. అలా చెయ్యమన్నది ఆనందేగా? అవును. నాతో చెప్పిందంతా నువ్వు ఎస్పి గారితో చెప్తావా? చెప్తాను సార్. రంగా, తప్పించుకో, తప్పించుకోరా.
సార్ వెంకటరత్నం గాని రంగాని చంపింది వీడే సార్ అబ్దుల్ సలీం.